దేవుడు చూస్తున్నాడనేందుకు లడ్డుల వివాదం ఒక ఉదాహరణగా నిలుస్తోందన్నారు వైఎస్ జగన్. తిరుమల లడ్డు విషయంలో విష ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మాయి గల సమర్థులంటూ సెటైర్లు వేశారు. చివరకు చంద్రబాబుకు దేవుడే ముట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 5 ఏళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన మంచి ఎక్కడికి వెళ్ళలేదని, ఆ మంచి ఇంకా బతికే ఉందన్నారు. ఈ రోజుకి కూడా ఈ 4 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన, ఆయన ఆడిన అబద్ధాలు, ఆ అబద్ధాల ద్వారా అది మోసం అని చెప్పి తెలిసిన పరిస్థితి, ఆ మోసంలో నుంచి ప్రజల్లో పుడతా ఉన్న కోపం, ఈ కోపం, ఈ అబద్ధాలు, ఈ మోసం, ఈ కోపంలో నుంచి వస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉన్న అంశం ఒకటి, జగన్ మంచే చేశాడు, జగన్ మాకు ఎప్పుడు చెడు చేయలేదు అనే మాట. అబద్ధాల కాంపిటీషన్లో మనం వాళ్ళతో పోటీ పడలేకపోయాం. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇలా జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి కారణం ఇంతకన్నా వేరే కారణం ఏమీ లేదు. రాజకీయాలలో అధికారంలో ఉంటామా అధికారం లేకపోతామా అనే సెకండరీ విషయం, కానీ క్యారెక్టర్ అనేది, క్రెడిబిలిటీ అనేది, ఈ రెండు మాత్రం రాజకీయాలలో చాలా అవసరము అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే క్యారెక్టర్ అనేది ఎలాంటిది అని అంటే, ఒక్కసారి మనం గన జారి విడిచేసినామంటే దాన్ని మళ్ళీ ఎత్తుకోలేం. క్రెడిబిలిటీ అన్నది పోయింది అని అంటే మళ్ళీ దాన్ని మనం వెతికి తెచ్చుకోలేం. ఒక్కసారిగానా వదిలేసినాము అని అంటే ప్రజల్లో మనం లోకుపోతాం, ప్రజల్లో మనకున్న గౌరవం పోతుంది, ప్రజల్లో చులకనవుతాం. కరప్షన్, ఎప్పుడు చూడని కరప్షన్ ఈరోజు జరుగుతూ ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తగ్గిస్తూ ఉన్నాడు, దానివల్ల లిక్కర్ వాల్యూమ్స్ పెంచుతూ ఉన్నాడు. లిక్కర్ వాల్యూమ్స్ పెరిగినందుకు డిస్టిలరీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉన్నారు. కంటికి కనిపిస్తూ ఉన్న స్కాము, లాటరీ పద్ధతి అంటాడు. ఎవడు లాటరీ, ఏమి లాటరీ, ఏం పద్ధతి? వీళ్ళు వేసుకున్న వాళ్ళకే, వీళ్ళకి ఇచ్చుకునే వాళ్ళకి, వీళ్ళకి కావలసిన వాళ్ళకే షాపులు. ఆ షాపులో కూడా మళ్ళా ఎమ్మెల్యేలకు మళ్ళా 50% వాటా. ఇవి జరుగుతూ ఉండేది కార్యక్రమం. గ్రామ గ్రామంలోనూ మళ్ళీ బెల్ట్ షాపులు, మనకల్ల ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యాలు. చదువుల రంగం చూస్తే పిల్లలకు కట్టాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ సైతం 3/4 అయిపోయింది. ఎవరైనా పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, డిగ్రీ చదివిస్తా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, మెడిసిన్ చదివిస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు ఈరోజు నరకయాతన పడతా ఉన్నారు ఆ పిల్లల ఫీజుల కోసం. మన ప్రభుత్వ హయాంలో 1/4 అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బులు పడేటి. ఇప్పుడు 3/4 అయిపోయినాయి, విద్యాదీవెన లేదు, వసతి దీవెన లేదు, అమ్మఒడి లేదు, గోరుముద్ద నీరు గార్చినారు, బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, సిబిఎస్ఈ పోయింది, టోఫులు పోయింది. వైద్య రంగం చూసుకుంటే కడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలను కట్టాల్సింది పోయి, ఆ 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు మనం ఉన్నప్పుడే ప్రారంభం కూడా అయిపోయాయి. ఇంకొక 5 కాలేజీలకు సీట్లు కూడా వచ్చాయి. సీట్లు వచ్చినటి వద్దన్నాడు, కడతా ఉండేటి ఆపేశాడు, అది కూడా అమ్మేస్తారంట. 104, 108 ఎంప్లాయీస్కి ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేవు. వైద్య రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కొరత లేకుండా హాస్పిటల్లన్నీ మనం చూసుకుంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తాము. వ్యవసాయం చూసినా అంతే, రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది ఏం చేస్తున్నారో ఎవడికి తెలియదు. రైతులకు పెట్టుబడికి సహాయంగా ఇచ్చే డబ్బు పోయింది, 20,000 ఇస్తానన్నది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ చేసి రైతుకు పూర్తిగా మద్దతు ధర వచ్చేట్టుగా చర్యలు తీసుకుంటూ కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే, ఈరోజు ధాన్యం కొనుగోలు చేయాలనంటే ఎంఎస్పి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఆర్బీకే కేంద్రాలు గాలికి ఎగిరిపోయాయి. వ్యవసాయం పరిస్థితి చూస్తే ఇది, మంచి అనేది ఎప్పటికైనా కూడా గెలుస్తుంది. నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే, దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మన అందరికీ కంటికి కనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తూ ఉంది. ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము, ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము. నిజంగా వీళ్ళు, వాళ్ళ ఈనాడు, వాళ్ళ ఆంధ్రజ్యోతి, వాళ్ళ TV5, ఈ 4 గోబెల్స్ ప్రచారానికి తగులుకుంటే దీనికి తోడు ఈ చంద్రబాబు, చంద్రబాబు తోడు ఇంకో పవన్ కళ్యాణ్,
వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు, అబద్ధం 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 అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయం. అయినా కూడా మనం గట్టిగా నిలబడ్డాం, విషయాలన్నీ ప్రజలకు మనం చక్కగా చెప్పగలిగినాం. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, పోరాటం చేయడంలో, అడుగులు ముందుకు వేయడంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తాం. పోరాటం చేసిన ప్రతి విషయంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. రేపొద్దున ఎవరైతే ఎక్కువ నష్టపోయి ఉంటారో వాళ్ళందరినీ ఏరుకొని మరీ వాళ్ళందరికీ పదవులు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుండి నేను చేస్తానని చెప్తాను. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతిదీ ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా? ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా? కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం.